హలో, హాయ్ అందరికి, వెల్కమ్ టు వరమహాలక్ష్మి. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి ఎగ్లెస్ స్పాంజ్ కేక్. ఇది ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఎగ్లెస్ స్పాంజ్ కేక్ని అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో 1/2 కప్పు అంటే ఒక 1/2 కప్ పెరుగుని తీసుకోవాలి. ఇందులోనే 1 కప్ షుగర్ పౌడర్ని కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఇలా బాగా కలుపుకోవాలి. ఇలాగే 1 నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 కప్పు వెజిటేబుల్ ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బౌల్ పైన 1 స్ట్రైనర్ పెట్టుకొని ఇందులో 1.5 కప్పు మైదా తీసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే 1/2 స్పూన్ బేకింగ్ సోడాను కూడా వేసి బాగా జల్లించుకోవాలి. ఎప్పుడైనా సరే కేక్ చేసేటప్పుడు ఇలా జల్లించుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 1/4 కప్పు పాలను కూడా తీసుకోవాలి. 1/4 కప్ అంటే 1/2 కప్ పాలను తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా రెడీ అయిన బ్యాటర్ని అంతా ఇలా 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కేక్ చేసుకోవడానికి బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి 1 బౌల్ తీసుకోవాలి. ఇక్కడ నేను కేక్ బౌల్కు బదులు అల్యూమినియం బౌల్ని తీసుకున్నాను. కేక్ బౌల్ లేకపోతే ఇలా ఇంట్లో ఉన్న గిన్నెలతోటే మనం కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన 1 బటర్ పేపర్ పెట్టి దానికి కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న గిన్నెలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1 సారి ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద 1 పెద్ద బాణీ పెట్టుకొని దాని మధ్యలో స్టాండ్ పెట్టి పైనుంచి మూత పెట్టుకొని 5 నిమిషాలు ఫ్రీ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ని స్టాండ్ పైన పెట్టి మూత పెట్టుకోవాలి. 40 నుంచి 45 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 45 నిమిషాల తర్వాత ఇది కుక్ అయిందో లేదో తెలుసుకోవడానికి 1 స్టిక్తో ఇలా కుచ్చి చూసినప్పుడు దానికి ఏమీ అంటుకోకపోతే అది బాగా కుక్ అయినట్టు. ఇప్పుడు గిన్నెలోంచి తీసుకొని చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత 1 నైఫ్తో దీన్ని అడ్జస్ట్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు 1 ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన ఉన్న బటర్ పేపర్ని రిమూవ్ చేసుకోవాలి. చూసారు కదండి మన కేక్ ఎంత బాగా వచ్చిందో. ఇలా అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.